శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. లగ్నంలో రాహు అంటే రాశిలో రాహు ఉన్నాడు, తృతీయ స్థానంలో బుధుడు కుజుడు ప్లస్ రవి ఉన్నాడు, చతుర్థంలో శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు, షష్ఠ స్థానంలో గురుడు, సప్తమంలో శని ప్లస్ కేతుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఒక మాయా ప్రపంచంలో ఉన్నట్టుగా ఉంటుంది. 15 రోజుల్లోని రాహు యొక్క ప్రభావము, బుధుడు యొక్క ప్రభావం, ఒక ఇంటలెక్చువల్ ప్లానింగ్తో ఏదైనా ముందుకెళ్ళాలని లాంగ్ టర్మ్ ఆలోచన దృష్టిలో పెట్టుకుని ఏదైనా ప్లానింగ్ చేయగలిగితే మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా అవడానికి అవకాశం ఉంటుంది. ఒక పెద్ద మేజర్ ప్రోడక్ట్ తీసుకోవడం, ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేట్ చేస్తే ఫ్యూచర్లో కమింగ్ ఒక 15 ఇయర్స్ వరకు ఏమి ఇబ్బంది పడదు. అటువంటివి ఏమైనా రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, లేదా కన్స్ట్రక్టివ్ ఫ్యాక్టరీ కానీ, ఇండస్ట్రీ కానీ, ఫార్మాకి సంబంధించిన కానీ, హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, ఏదైనా అలాంటి ప్లానింగ్లో కానీ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే, 15 రోజుల్లో సిగ్నేచర్ చేసి అలాంటి బిజినెస్ వ్యాపారాలు చేయాలని ప్రయత్నం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మిథున రాశి వారికి ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, చదువుకునే విద్యార్థుల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం మందస్థితిగా ఉండే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా కొంచెం మార్పులు, చేర్పులు, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ అటువంటివన్నీ జరిగే అవకాశం మాత్రం ఈ 15 రోజుల్లో బాగా కనబడుతుంది మిథున రాశి వారికి. ప్రత్యేకించి పునర్వస నక్షత్రం వారికి కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయి. అది ఒక పాజిటివ్ ఎనర్జీగానే వాళ్ళకి జరిగే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ సెటిల్మెంట్స్ అన్నీ ఇప్పుడు జరిగే అవకాశం కనబడుతున్నాయి. తర్వాత ది మోర్ డైనమిక్గా వెళ్ళడం వల్ల ఒక సక్సెస్ కనబడుతున్నది. ఇక్కడ మిథున రాశి వారు కూడా ఇప్పుడు బాగా కనిపిస్తుంది. కానీ తృతీయ స్థానంలో ఉన్న రవి కుజుడు యొక్క ప్రభావం అనేది సక్సెస్ఫుల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నమాట. చతుర్థంలో ఉన్న శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా స్త్రీ సంబంధమైన వ్యాపారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని కొంచెం దూరంగానే ఉంచి వ్యవహారాలను నడపడం ప్రయత్నించండి. పార్ట్నర్షిప్లో ఆడవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ యొక్క నిర్ణయాలను అలా విన్నట్టు ఊరుకుని ఒక 15 రోజులు ప్రశాంతంగా శుక్రుడు కన్యారాశిలో ఉన్నంతసేపు ఆడవాళ్ళని కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండడం, అనవసరం గొడవల్లో దూరకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది మిథున రాశి వారు. అదే శుక్రుడు రాజయోగకారకుడు, అదే శుక్రుడు నీచలో ఉన్నాడు. సో రెండు రకాలుగా చూసినా మిథున రాశి వారికి మాత్రం శుక్రుడు వలన ఒక దోషము, ఒక యోగము రెండు కనబడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా, నిన్నటి వరకు ఆవిడ బాగానే మాట్లాడేది కదా, వ్యాపారంలో షేర్ తీస్తున్నాయి కదా, ఇవాళ కూడా అదే సరదాగా మాట్లాడాలనుకుంటే ఇవాళ ఆవిడ 15 రోజులు అలా చేసే అవకాశం ఉంటుంది. అంచేత ఇక్కడ మీరు అమ్మవారి యొక్క మంత్రము సాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి చండీ మంత్రాన్ని సాధన చేస్తే ఎటువంటి దోషాలను కూడా దూరం అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇకపోతే మనకు చూసుకుంటే ఇండస్ట్రీస్ట్గా సెల్ఫ్ మేడ్ మ్యాన్గా స్వతంత్ర వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రం హోటల్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ప్రాఫిట్స్ బాగానే ఉన్నాయి. కొంచెం మీరు ఇక్కడ చేసుకోవాల్సిన మిథున రాశి వారు ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః ఈ మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళగలిగితే పెద్ద కష్టాలు కూడా తెలియకుండానే సునాయాసంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చిన్న పెసర ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ మాటకారతనంతో ఏదో సాధించాలనుకున్న వాళ్ళకి మాత్రం అవమానాలు తప్పదు, అటువంటివన్నీ జరుగుతాయి. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడి పని కంప్లీట్ చేసుకున్న ప్రయత్నం చేయండి. స్త్రీలకు దూరంగా ఉండండి, స్త్రీల యొక్క వ్యవహారాల్లో జాగ్రత్త ఉండండి, లేకపోతే అవమాన పడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ చక్కగా చండీ మంత్రం సాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.